యేసు కూడా పాపరహితుడు ఆయన ఒక్కడే అని చెప్పి బైబిల్ వక్కాణిస్తుంది. ఆయన పాపరహితుడు కాబట్టి స్త్రీ పురుషులందరికీ పుట్టిన వాళ్ళందరూ పాపులు కాబట్టి వాళ్ళ పాపాలని కొట్టివేయడానికి యేసు వచ్చాడని చెప్పి క్రైస్తవం చెబుతుంది. ఇది సాధ్యమా? అసలు ఆత్మలు ఉన్నాయనేదే ఇంతవరకు మనకి ఎక్కడ రుజువులు దొరకలే సైన్స్ ప్రకారం. పోనీ ఆత్మలు ఉన్నాయని మనం మాట వరుసకు అనుకున్నా, అందులో మళ్ళీ బైబిల్లో 13 రకాల ఆత్మలు ఉన్నాయి. ఆ 13 రకాల ఆత్మల్లో ఆత్మ, జీవాత్మ, దేవుని ఆత్మ, యేసు ఆత్మ, అపవిత్రాత్మ, సత్యస్వరూపి అయిన ఆత్మ, మూర్ఖత గల ఆత్మ, అబద్ధమాడు ఆత్మ, ఈ రకంగా బోలెడు ఆత్మలు ఉన్నాయి. మరి అసలు ఆత్మల ఉనికే ప్రశ్నార్థకం అయినప్పుడు ఆత్మలకి భౌతిక ఉనికి లేకుండా అవి స్త్రీలకు గర్భం చేయడం ఎలా సాధ్యం అని చెప్పి ప్రశ్నిస్తే కొంతమంది క్రైస్తవులకు కోపం వస్తుంది. చాలా మంది యేసుని చారిత్రక పురుషుడు అని భావిస్తూ ఉంటారు. ఎందుకని అంటే మన కాలాన్ని క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని లెక్కిస్తున్నాం కాబట్టి. బైబిల్ ప్రకారం చూసిన బైబిల్ను వదిలి బయటకు వచ్చి మనం చరిత్రను పరిశీలించిన యేసు పుట్టాడనడానికి ఆధారాలు లేవు సరికదా. యేసు పుట్టలేదని అనుమానపడడానికే ఎక్కువ ఆధారాలు ఉన్నాయన్నది ఇవాళ వాస్తవం. ఇవాళ మనం మతాన్ని విమర్శిస్తున్నాము అంటే మతం పేరు మీద జరుగుతున్న దోపిడీని, మతం పేరు మీద మనుషుల్లో అజ్ఞానాన్ని ఏ రకంగా పెంచి పోషిస్తున్నారన్న విషయాన్ని విమర్శిస్తున్నామని అర్థం చేసుకోవాలి. మనం సంస్కరణకు నిజంగా సిద్ధపడే వ్యక్తులమైతే మన మతాన్ని ఎవరైనా విమర్శించినప్పుడు దాన్ని ఆహ్వానించాలి తప్ప నా మతాన్ని ఎందుకు విమర్శిస్తున్నావు, ఇతర మతాలను ఎందుకు విమర్శించడం లేదని అడగడం తప్పు. సంస్కరణ ముందుగా మన స్వీయ మతంలో మొదలుపెట్టి అక్కడ సంస్కరణ చేసుకున్న తర్వాత ఇతర మతాల సంస్కరణ గురించి మాట్లాడడం సంస్కారవంతంగా ఉంటుంది. Hi, I am Rajeshwari. Please like, share and subscribe GRTV channel. Kaveti Lakshmi Narayana. Please subscribe GRTV. Thank you. I request all of you to please like, share and subscribe GRTV. Thank you very much.